హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము కరోనా పెరుగుతూ ఉంది కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి అవసరమైతేనే బయటికి వెళ్ళండి లేకపోతే లేదు జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు మాస్కులు వేసుకోండి మర్చిపోకుండా అది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ వీడియోలో నేను మా అన్నయ్య వాళ్ళు వచ్చారు నేను వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారా అనేది బయటకు తీసి పెడుతున్నాడు అనమాట మా అన్నయ్య ఏం తెచ్చాడు అనేది మీకు చూపిస్తున్నాను ఆవకాయ మాగాయ పచ్చడి తెచ్చాడు మామిడికాయలు ముగ్గిన మామిడికాయలు తెచ్చాడు గట్టిగా ఉన్న మామిడికాయలు తెచ్చాడు అనమాట ఫస్ట్ వచ్చిన వెంటనే అవి బయట పెట్టేస్తున్నాడు బ్యాగ్లో నుంచి తీసి అది చూపించాను మీకు ఇవేమో ముగ్గిన మామిడికాయలు అనమాట ఇందాక నుంచి ఉన్నాయి కదా బయట అవేమో పచ్చి మామిడికాయలు వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే నేను వంట చేస్తున్నానండి ఇడ్లీ పిండి ఇది నిన్న అంటే నేను ఇది థర్స్డే రోజు షూట్ చేశాను ఈ వీడియో నేను వెనస్డే రోజే ఇడ్లీ పిండి దోశ బ్యాటర్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను ఎందుకంటే వీళ్ళు వస్తారు కదా అని చెప్పి సో ఒక చిన్న కుండు ఉంది కదా అందులో ఏమో ఎగ్స్ ఉడకబెడుతున్నాను ఇడ్లీ వేస్తున్నాను వాడికి నాకు ఏంటో నాకు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చెయ్యాలి అని అనిపించదండి ఎప్పుడన్నా చెయ్యాలి అని అనిపిస్తే తింటాను కానీ చాలా రేర్గా తింటాను బ్రేక్ఫాస్ట్ నేను సో అందుకని చెప్పేసి వాళ్ళిద్దరికే వేస్తున్నాను ఇడ్లీలు వేసేస్తున్నాను వాళ్ళు వచ్చిన ఇంకా వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి కదా ఫోర్ బర్నర్ స్టవ్ ఉంటే ఇదే బెనిఫిట్ అనమాట వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడతా కూడా వంట చేసేయచ్చు అన్నీ అయిపోతాయి ఇంజక్క చట్నీ చేసేస్తున్నాను వేయించలేదండి ఏది కూడా పచ్చిమిరపకాయలతో సహా ఏది వేయించకుండా అన్నీ పచ్చిగానే ఉన్నాయి ఇది వేయించిన శనగపప్పు పచ్చిమిరపకాయలు చింతపండు ఉప్పు ఈ అవసరమైతే మనం వెల్లుల్లి వేసుకోవచ్చు మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే అదే చట్నీలాగా చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేయించాల్సిన అవసరం లేదు ఇన్స్టెంట్గా అయిపోతుంది కదా అప్పటికప్పుడు అని చెప్పేసి ఇలా చేసేసాను సో దాని తర్వాత పప్పు కూడా వండేస్తున్నాను ఇది కందిపప్పు శనగపప్పు కొంచెం ఒక శనగపప్పు కొంచెం వేసాను నేను యాక్చువల్గా ఇది ఇక్కడే తిన్నాను తెలంగాణలో పప్పులో శనగపప్పు వేస్తారు చాలా మంచిగా అనిపించింది నాకు అందుకని చెప్పి నేను ఇప్పుడు రీసెంట్ డేస్లోనే నేను కొంచెం కొంచెం శనగపప్పు వేయడం స్టార్ట్ చేశాను బచ్చల కూర పప్పు చేస్తున్నాను అనమాట వాడికి చాలా ఇష్టం అంట బచ్చల కూర యాక్చువల్గా నాకు కూడా బచ్చల కూర అంటే చాలా ఇష్టము వాడికి ఆకుకూరలు అంట అందుకని చెప్పేసి ఇంకా బచ్చల కూర పప్పు చేస్తుందని అనమాట బచ్చల కూర ప్లస్ టొమాటోలు ఉప్పు కారం అందరూ వేసుకున్నట్టే ఉప్పు కారం కొంచెం చింతపండు పుల్లదనం కోసం వేసేసి మెత్తగా ఉడకబెట్టేసి దాన్ని తాలింపు పెట్టేసుకోవడమే టమాటా ముక్కలు అయితే కొంచెం మీడియం సైజులోనే కాస్తాను అవి కూడా పప్పులో మెత్తగా మెదిగిపోవాలని చెప్పేసి ఏది కూడా తీయకుండా తినాలి అనే కాన్సెప్ట్ అనమాట నాది ఇందులో నేను లాక్డౌన్ టైంలో ఏం నేర్చుకున్నానంటే వెల్లుల్లి కూడా మనం జస్ట్ ఇలా ఒక్క ఒక్క దా ఒక్కటే ఇలా కొట్టేసి వేసేస్తాం మనము అలా కాకుండా మెత్తగా దంచి వేసుకుంటే వెల్లుల్లి పప్పులో మొత్తం కలిసిపోతుందండి పిల్లలమైనా పెద్దలమైనా ఎవరైనా కానీ వెల్లుల్లిని తీసి పాడేసేది ఛాన్స్ లేదు అక్కడ ఎందుకంటే ఇది మొత్తం కలిసిపోతుంది కాబట్టి తాలింపు వేసుకున్నప్పుడు మెత్తగా క్రష్ చేసి వెల్లుల్ని ముక్కలు కూడా కాదు క్రష్ రాయి ఉంటుంది కదా ఇది వెనకాల కనిపిస్తుంది కదా మీకు స్టోను ఆ రాయితో నేను కొట్టేస్తాను మెత్తగా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ వాసన కూడా చాలా బాగుంటుంది నేను ఆవునైతో తాలింపు వేసాను అనమాట ఇంకా బాగుంది ఇలా పప్పు గట్ట అన్నీ అయిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళని స్నానం చేయడానికి వెళ్ళమని చెప్పేశాను వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి నేను ఈ పనులన్నీ చేశాను అనమాట సో ఇడ్లీ ఉడకడం అయిపోయింది పిల్లోడు వచ్చాడు కదా వాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి వాడి పేరు నాని మేము నాని నాని అని పిలుస్తాము సో వాడికి ఫస్ట్ వాళ్ళ నాని ఇంకా స్నానం చేస్తున్నాడు సో వాడికి ఫస్ట్ ఇడ్లీ పెట్టేశాను అనమాట యాక్చువ ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు మా అన్నయ్య కూడా వచ్చిన తర్వాత చట్నీ బాగోలేదు అంటాడు పిల్లోడు చట్నీ బాగోలేదు అంటాడు నాకు ఎక్కువ వేయొద్దు అంటాడు పులుపు ఎక్కువ వేసావంటాడు అసలు రకరకాలనమాట అదంతా చంద్రారం బాగా సతాయిస్తాడు వాళ్ళని తిండి విషయంలో కానీ గేమ్స్ విషయంలో కానీ ఏదో ఫ్రీ ఫైర్ అంట ఆట అసలు ఆ గేమే ఆడుతూ ఉంటున్నాడంట పద్దగా ఇక్కడ కూడా వచ్చి అత్తయో ప్లీజ్ అత్తయ్యో నేను గేమ్స్ ఆడుతాను అత్తయో అంటే ఒక్కారు పరుస్తాను ఇంక గేమ్ ఆడతాను అద్దీ ఇద్ది అని అయితే ఏమీ ఆడడు చట్నీ బాగోలేదు నేను తిన్ను అని అంటున్నాడు కదా మా అన్నయ్యని కొంచెం వేసుకొని తిని చూసి చెప్పు అని చెప్తే బాగానే ఉంది కదా అని అన్నాడు బాగానే ఉంది అని అన్న తర్వాత నేను వాడికి చట్నీ ఆస్తాను అనుకున్నా కొద్దు అంటున్నాడు అనమాట కోపంగా నేను అరుస్తూ ఉంటాను వాడి మీద నేను కూడా కొంచెం నోట్లో వేసుకొని చూసి బాగానే ఉంది కదరా కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది అంతే అది ఏమీ పర్వాలేదు కారంగానే ఉంది కదా ఉప్పు సరిపోతుంది తినే అని చెప్పేసి చెప్తే అప్పుడు తిన్నాడు అనమాట అసలు ఎంతలా సతాయిస్తాడంటే వీడు తినటానికి తిండి తినడు టైంకి తాగడు ఏమీ పాలు కూడా తాగట్లేదంట చాలా అంటే చాలా సతాయిస్తున్నాడు ఊర్లో వాళ్ళని అందుకని చెప్పేసి మా అన్నయ్య అప్పటికప్పుడు హాలిడేస్ అనౌన్స్ చేస్తే తీసుకొని వచ్చేసాడు అనమాట వీడిని నేనే తీసుకుని రమ్మని చెప్పాను ఎందుకంటే వాళ్ళ మాట అస్సలు వినట్లేదు ఊరికి ఆ ఫ్రీ ఫైర్ అనే గేమ్ ఒకటి ఆడుతున్నాడు ఫోన్తో అని చెప్పేసి ఇంకా నేను తీసుకొని వచ్చాను అనమాట అసలు నేను తినను 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 నాకు వద్దు అనే అంటాడు కానీ కావాలి అని అయితే ఈ రోజుల్లో అసలు నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే తినలేదు గుజ్జి అని అంటున్నాడు మా అన్నయ్య అయితే సో మా అన్నయ్య ఏవో నా స్కూల్ ఫొటోస్ చూపించి నేను ఎక్కడున్నానో అంటే వాడు చూపిస్తున్నాడు అనమాట నువ్వు వచ్చి ఇంటి పక్కన మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాపలాగానే ఉన్నవా తేయా అని చెప్పి చెప్తున్నాడు అనమాట నా ఫోటో చూసి వెనకాల ఫోటో చూసి అసలు ఎంత పొడుగైపోయాడో చూసారా వీడికి జస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అండి ఆ ఫోర్టీన్ ఇయర్స్కే వాడు అసలు ఎంత పొడుగైపోయాడంటే అంత పొడుగైపోయాడు సడన్గా ఏంటో మరి హాస్టల్ గురించి అడుగుతూ ఉన్నాను అనమాట హాస్టల్స్ గురించి చెప్తా ఉన్నాడు వాడి చదువుల గురించి చెప్తా ఉన్నాడు వాడి సెక్షన్స్ గురించి వాళ్ళ రూమ్మేట్స్ హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్ గురించి అడుగుతూ ఉంటేనే చెప్తూ ఉంటాడు మేము ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మేము ఏమన్నా మాట్లాడితే వాడు ఆన్సర్ చెప్పడం తప్ప వాడు పర్టికులర్గా ఏమి మాట్లాడ్డామాట సో ఎప్పటికప్పుడు మాట్లాడిస్తూనే ఉంటున్నాను కొత్తగా అనిపిస్తుంది వాడికి చాలా రోజులైంది ఇక్కడికి రాక లాస్ట్ ఇయర్ కూడా రాలేదు కంప్లీట్ లాక్డౌన్ కదా లాస్ట్ ఇయర్ సో మేము అక్కడ అన్ని ముచ్చట్లు అయిపోయిన తర్వాత నేను ఒక పక్కన వర్క్ చేసుకుంటుంటే మా అన్నేమో వీడియోస్ యూట్యూబ్లో వీడి పాటలు అంటే ఇష్టం అన్నమాట మా అన్నయ్యకి సో అవన్నీ పెట్టి దాని కింద అవి రాస్తారు లిరిక్స్ రాస్తారు వాడొక చోట వాడొకసారి నేనొకసారి ఇలా పాడుకుంటూ కూర్చున్నాము నాని ఏమో ఉంటే ఆకలేస్తుంది అని అంటే అవి తినమని చెప్పాను ఇంకా మేము అన్నం తినలేదు టైం ఇప్పుడు జస్ట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్లో అయింది అంతేనండి ఇంకా మేము అన్నం తినలేదు సో ఇవి తిన్న తర్వాత కొంచెం సేపు వన్ థర్టీ అలాగ అన్నం తిందాంలే అని చెప్పేసి అవి తినమని చెప్పిన వాడికి అవి తెచ్చి కొంచెం వాళ్ళ నాన్నకు కూడా ఇచ్చాడు వాడు తిను అని చెప్పి మిగతా ఏమో వాడు తినేసాడు వాడు తినేసి వెళ్ళి చేతులు కడుక్కొని వాటర్ తాగి వచ్చి కూర్చుని బాబోయ్ మీరు పాటలు పాడకండి మీరు ఆపండి అని అంటా ఉన్నాడు అయినా కానీ మేము ఆపలేదు మా గోళం మాదే అది అది అయిపోయిన తర్వాత కరెంటు పోయింది చాలాసేపు కరెంటు పోతుంది ఈ మధ్యన మొన్న అయితే మధ్యాహ్నం పోయింది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలా పోయినట్టుంది సో కరెంటు పో పోయాక ఇంకా టీవీ లేదు ఇక్కడ లైటు లేదు మాది కొంచెం చీకటిగా ఉంటుంది అనమాట లైట్స్ ఏమీ లేకపోతే ఇల్లు సో అందుకని కర్టెన్స్ ఓపెన్ చేసేసి ఇంకా అన్నం తినేత్తానికి వెళ్ళిపోదామని చెప్పేసి వన్ థర్టీ కరెక్ట్గా వన్ థర్టీకి మేము అన్నం తినడానికి వెళ్ళిపోయాము వాడేమో నాకు అన్నం అంతొద్దు నాకు ఇన్నం ఉంతొద్దు అని అంటున్నాడు అది డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు నేను అని చెప్పేసి పాపం వాడిని తిట్టి కొంచెం అన్నం ఎక్కువే పెట్టించి అన్నం తినమని చెప్తాను నన్ను పచ్చడి వేసుకుంటాను అని అంటున్నాడు నాకేమో భయం అనమాట పచ్చడి వేసుకుంటే ఎండాకాలం కదా ఎండాకాలంలో పచ్చడి అంటే వేడి చేసేస్తుంది కదా అందుకని చెప్పి నేనేమో పచ్చడి వద్దని వాడేమో పచ్చడి వేసుకుంటానని కొంచెం నెయ్యి వేసి కొంచెం అన్నం కొంచెం పచ్చడి వేసి అప్పుడు అన్నం తినమంటే పచ్చడి పప్పు కలుపుకొని తిన్నాడు అనమాట అలా ఉంటుందండి వాడు ఏది ఎడ్డేమంటే తెడ్డేమంటాడు వంటాడు తెడ్డేమంటే ఎడ్డే అలాగా కానీ పాపం ఏది పెట్టినా తింటాడు ఎందుకో నేనంటే కొంచెం భయం ఉంది వాడికి చూడండి వాళ్ళ నాన్నని ఎంత సతాయిస్తాడంటే అంత సతాయిస్తాడు బతిమాలిచ్చుకుంటుమే పని వాడికి బతిమాలతా పెట్టాలి బతిమాలతా పెట్టి పెడుతున్నారు వీడికి అలా అలవాటు చేసేసారు వాళ్ళు అందుకని చెప్పేసి వాడికి అస్సలు భయం లేదు విజయవాడలో ఉన్నప్పటి నుంచి వీళ్ళక్క వీడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు అండి అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కానీ అప్పట్లో ఆఫీసులకి వెళ్ళాలి కదా కంపల్సరీ సో వండేసి పొద్దున్నే వాళ్ళకి తినిపించేసి అన్నీ చేసేసిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెప్పేదాన్ని అనమాట ఇలా టైంకి తినేయండి పడుకోండి మంచిగా పడుకుని లేసిన తర్వాత ఇవి తినండి అని చెప్పేసి నేను వచ్చిన నేను వచ్చేంతవరకు టీవీ చూడండి అని చెప్పేదాన్ని విజయవాడలో అయితే మున్ని వాళ్ళు ఉండేవాళ్ళు పక్కన పాపం మున్ని మున్ని వాళ్ళమ్మ చాలా బాగా చూసేవాళ్ళు పిల్లల్ని సో వీళ్ళు కూడా బాగానే పాప నేను ఏది చెప్తే అది వినేవాళ్ళు అనమాట అప్పుడు ఇప్పుడు కూడా వింటారు కాకపోతే ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు కదా అప్పుడు ఇంకా చిన్న పిల్లలు ఇలా మేము అందరం ఎంజాయ్ చేస్తున్నామండి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి నా వీడియోస్ మీరు తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి సో దట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్